సబర్ లేదు భయ్యా, సబర్ ఉండాలి. మనిషి అన్నాక సబర్, కొంచెం సబర్ ఉండాలి. నా వైఫ్కి చేయడం రాదు, నాన్ వెజ్ ఐటమ్స్ ఏది ముట్టదు, తింటది, చెయ్యదు. ఇక మొదలెడదాం. ఈరోజు ఫిష్ అనిపిస్తుంది, మనమే వండుకోలే, తింటే ఎలా ఉంటుందో చూద్దాం, ట్రై చేద్దాం. ఫిష్ కర్రీ. సో అన్ని ఐటమ్స్ అయితే వచ్చేసినాయి, ఇక మొదలెడదాం. ఫస్ట్ అయితే ఆనియన్స్ని వితౌట్ ఆయిల్ ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఆనియన్స్ వేసేసి జీలకర్ర మెంతుల్ని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆ మూడు కలిపి కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని పేస్ట్ లాగా వేసుకోవాలి. మాడకుండా చూసుకోవాలి, అది మన బాధ్యత. సో ఆనియన్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు మెంతులు, జీలకర్ర, మెంతులు జీలకర్ర ఫ్రై చేసుకున్నాం వితౌట్ ఆయిల్ అనుకోవద్దు. జస్ట్ ఒక బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకే, మరి మాడగొట్టేయద్దు. ఇవి అయ్యాక మిక్సీ పడదాం. చాలా మాడిపోతున్నాయి, మాడకుండా చూసుకోవాలి. చాలా మిక్సీ పట్టేసేదాన్ని మొత్తం. ఇప్పుడు దీన్ని ఆ చేపలకు పట్టించాలి నీట్గా. ఓకే, దాంతోపాటు మనం ఒక చిన్న కొంచెం చింతపండుని తీసుకొని నానబెట్టేద్దాం. తర్వాత అవసరం వద్దు కదా, ముందు నానబెడితే అప్పటికి బాగా వద్దనమాట. ఇలా దీని మీద వేసి కలిపేసేదన్నమాట బాగా. ఫిష్ తీసుకుని వెళ్ళిన కదా అక్కడ, ఇందాక అక్కడ బాగా రష్ ఉందన్నమాట. మేము వెయిట్ చేస్తున్నాం, క్యూలో ఉన్నాం చాలామంది. ఒక అతను వచ్చిండు, హడావిడి వచ్చిండు, ఆగమం చేస్తుండే, వచ్చి ఆ ఫిష్ తీసుకుంటూ మమ్మల్ని దాటుకుని వెళ్ళి, బాబు ఇది కొట్టించేసి వెళ్ళిపోవాలి నేను అంటుండో. నాకు అర్థం కాదు, మాకు మాత్రం కొట్టిస్తే మేము పట్టుకుని నిలబడతాం ఇట్లా కవర్ని, ఇంటికేగా పోయేది. అందరం పోవాల్సి ఉండాలంటే ఏదో పెద్ద బిజీ ఉన్నట్టు అట్లా ఉంటారు జనాలు. సబర్ లేదు భయ్యా, సబర్ ఉండాలి. మనిషి అన్నాక సబర్, కొంచెం సబర్ ఉండాలి. సబర్ మీన్స్ ఓపిక. తెలుసుకున్నా ఇదిగో ఇలా కలిపేసా మొత్తం. ఇప్పుడు దీని మీద కారం, ఉప్పు, పసుపు, అల్లం పేస్ట్ కూడా వేసి కలుపుకోవాలి బాగా. ముక్కలకి బాగా పట్టాలన్నమాట. పేడలు కొనుక్కోవచ్చు, కానీ చేసుకుంటే తింటే దాని టేస్ట్ ఎలా ఉంటుందో తెలుసుకుందాము. సో మొత్తం ఇలా అల్లం, ఉప్పు, కారం, పసుపు వేసాం కదా, మొత్తం మిక్స్ చేసుకోవాలి మళ్ళీ ఇందాక అలాగే. ఈ రెసిపీ మొత్తం పొద్దునే మా అమ్మకి కాల్ చేసి ఎలా చేయాలో కనుక్కున్నాను అన్నమాట. అమ్మ చెప్పింది, యాజ్ టీస్ చేసేస్తున్నాను. నా వైఫ్కి చేయడం రాదు, నాన్ వెజ్ ఐటమ్స్ ఏది ముట్టదు, తింటది, చెయ్యదు. వినపడుతుందని చిన్నగా చెప్తున్నా. ఇలా బాగా కలిపాను అనుకుంటున్నా. ఫస్ట్ టైం కదా ట్రై చేయడం, పర్లేదు చిన్న చిన్న మిస్టేక్స్ అవుతుంటాయి, పట్టించుకోవద్దు, ఎలా ఉన్నా తినేయాలి. ఇంకా రైట్, సో కలపడం అయితే అయిపోయింది కదా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని ఈ పీసెస్ మీద ఉన్న ఇదంతా ఉంది కదా, ఇదంతా క్లీన్ చేస్తూ నీట్గా ఒక్కొక్క పీస్ దాంట్లో వేసుకోవాలి. అట్లా వేడి చేసుకున్న తర్వాత చెప్తా తర్వాత ఏం చేయాలి. బాగా వేడయ్యాక వేసుకున్నాం, అది వేడయ్యేలోపు మనం ఈ పీసెస్ మీద క్లీన్ చేసి పక్కకు పెడదాం. అంతా తీసేసాం అనమాట. ఇప్పుడు మిగిలిపోయింది ఎంత ఉంది కదా, ఈ చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాంట్లో కలిపేసుకుందాం. మెయిన్ సెగ్మెంట్ ఈ చేపలని దాంట్లో వేసుకోవాలన్నమాట. ఇలా పట్టుకుని అలా కలుపుతూ ఉండాలి జాగ్రత్తగా, చిన్నగా కొంచెం తక్కువ వేసుకున్నాం. వెరీ గుడ్. సో ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా అయ్యేలోపు మనం చింతపండుని పిసికి దానిలో ఇది కలిపి రెడీ చేసి పెట్టుకుందాం. ఇలా చింతపండుని ఇలా చేసుకోవాలి. ఫిష్ తింటుంటే బాగుంటుంది కానీ వండే అప్పుడు, అంటే అక్కడ తీసుకొచ్చి అప్పుడు మనం కడిగేప్పుడు ఆ స్మెల్ పోతాం, అంత ఈజీగా పోతుంది. వండుకొని తింటుంటే బాగుంటుంది కానీ కొంచెం ఇబ్బంది. ఫిష్ ఉండడం అనేది ఒక ఆర్ట్, మనకు రాదు. చింతపండు కలిపాను కదా, దాంట్లో ఈ మిగిలిపోయినంతా దీంట్లో వేసి ఇలా మిక్స్ చేసుకున్నా, ఇట్లా ఇట్లా గ్రేవీ లాగా ఉండే పర్లేదు బాగానే నేను చూస్తుంటా. తినేటప్పుడు చుట్టాలు ఇలా ఉంటాయి. ఒక 15 నిమిషాలు ఉడకనిద్దాం. దాని తర్వాత దాంట్లో ఏంటది గరం మసాలా కుడుకు పొడి వేసుకుంటే వేసుకుని ఇంకొక 15 నిమిషాలు, ఒక 10 to 15 minutes అట్లా వదిలేస్తే అయిపోయినట్టు కర్రీ. వేడి వేడి చేపల కర్రీ, వేడి వేడి ఫిష్ కర్రీ, రెండో ఒకటే. మీరేమైనా వెరైటీస్ ట్రై చేస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు, నేను ట్రై చేస్తాను. అంటే ఫ్రీ టైం ఉన్నప్పుడు ఏదో ట్రై చేస్తుంటారు కదా, ట్రై చేస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను కూడా చూసి నెక్స్ట్ టైం అది చేయడానికి ట్రై చేస్తాను. వీలైతే రెసిపీ కూడా చెప్పండి కామెంట్ సెక్షన్లో. సో చూడండి బాగా ఉడుకుతుంది కర్రీ, చూడ్డానికైతే బాగానే ఉంది, తినేటప్పుడు ఎట్లుంటుందో చూద్దాం. మీకేమనిపిస్తుంది? మంచి ఉడుకుతుంది అనిపిస్తుందా? చూడండి, అంటే తెలీదుగా నాకు, చూద్దాం. ఇంత కష్టపడ్డప్పుడు మంచిగా అయిందనుకో చాలా హ్యాపీ ఉంటుంది, మంచిగా అవ్వలేదనుకో అది ఉడికేళ్ళప్పు. ఇంకో పాయింట్ ఏంటంటే కర్రీ తర్వాత మనం ఫ్రై కూడా చేయబోతున్నాం, ఫిష్ ఫ్రై. అది దానికి ఏం కావాలి అంటే ఫస్ట్ ఒక పీసెస్ ఉన్నాయి కదా, ఆ పీసెస్ మీద కారం, ఉప్పు, ధనియాల పొడి, ఇంకేముంటుంది గుర్తురాట్లేదు, కారం, ఉప్పు, అల్లం పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, ఎగ్, తర్వాత వచ్చేసి కార్న్ఫ్లోర్, ఇవన్నీ వేసి మిక్స్ చేసుకొని ఒక 15 minutes అలా పక్కకు పెట్టి, దాని తర్వాత ఆయిల్, వేడివేడి ఆయిల్లో ఒక్కొక్క పీస్ని ఇలా మంచి ఇలా వేస్తే ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుంది. గెట్ రెడీ. నెక్స్ట్ ఐటమ్ అదే. టైం అయితే అయింది, మనం ఇప్పుడు మసాలా నూరింది, మసాలా కుడుకు పొడి వేసి కలుపుకుందాం. గట్టిగా కలపొద్దు, ముక్కలు విరిగిపోతాయి, ఎందుకంటే ఆల్రెడీ ఒకటి ఇక్కడ విరిగిపోయింది కాబట్టి చెప్తున్నా. చిన్నగా కలుపుకుంటే స్మెల్ అయితే సూపర్ అంటే సూపర్ వస్తుందమ్మా. కానీ ముక్కలే విరిగిపోతున్నాయి, అంటే కలపరట్లేదు నాకు. పర్లేదు, ఫస్ట్ టైం కదా, పూను పూను అలవాటు అవుతుంది. ఒక 10 to 15 minutes లో ఫ్లేమ్లో అట్లా వదిలేద్దాం, కర్రీ అయిపోతుంది. నెక్స్ట్ ఐటమ్ చికెన్ అంటున్నా, ఫిష్ ఫ్రైకి వెళ్ళిపోదాం. సో కర్రీ అయితే రెడీ అయిపోతే ఇప్పుడు కర్రీ దింపేసి ఫ్రైకి వెళ్ళిపోదాం. నేను ఆల్రెడీ అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నా, వేయించుకోవడమే. నేను అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. సో ఇవన్నీ మళ్ళీ దాంట్లో ముంచి దీంట్లో వెళ్తాం, కొంచెం డీప్ ఫ్రై చేసుకొని తిందాం. ఫిష్ ఫ్రై సో ఫ్రై కూడా అయిపోయింది, టేస్ట్ చేసి చెప్తే ఎట్లుందో. ఫ్రై ఆనియన్ టేస్ట్ చేస్తాం. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. Success, satisfied with curry. So fry them, fry. అసలు నమ్మలేకపోతున్నా నేను, ఇంత టేస్టీగా అసలు మాటలు లేవు. బాగా ఆకలి అవుతుంది, ఇంకా తినే టైం అయింది. బాగా కష్టపడ్డాం కదా, తిని హ్యాపీ అవుతాం. బాయ్.